హలో వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ కలర్ ఫ్రేమ్స్. పండగ బరిలో భాగంగా ఈరోజు మన ముందుకు వస్తున్న సినిమా వినయ విధేయరామ. ఈ పండగ సీజన్లో వస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదే. సో ఈ సినిమాపై జనాలకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఒక్కసారి గో అండ్ వాచ్. వినయ విధేయరామ, ఆబ్వియస్లీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హై బికాస్ కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. బోయపాటి గారి సినిమా, రామ్ చరణ్, దేవిశ్రీ ప్రసాద్, వాట్ ఎల్స్, మనం ఒక యాక్షన్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ థింక్ రియల్ తెలుగులో ఫస్ట్ టైం విలంగా చేస్తున్నారు. ఎస్ ఎస్, అందుకని అదొకటి కూడా ఒక కొత్త కోణం. ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్, లెట్స్ సీ. సార్, యాక్చువల్గా మేమంతా మాస్ ప్రేక్షకులు, సో అందుకనే ఇంటెన్షనల్గా టికెట్లు తీసుకుని సినిమాకి వచ్చాం. వీ హ్యావ్ యాక్చువల్లీ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్. అన్నయ్య, ఎలా ఉంటుంది సినిమా? సినిమా ఎలా ఉంటుంది? సూపర్ హిట్. రామ్ చరణ్ ఫ్యాన్ వా? యా, ఎక్స్పెక్టేషన్ సూపరు. సో అందుకని ఇంత ఓపెనింగ్స్ వచ్చాయి అనుకుంటున్నాం. సో ఆల్ టైమ్ రికార్డ్స్ ఇండస్ట్రీ రికార్డ్కి సినిమా నిలుస్తుంది. సో మా రామ్ చరణ్కి మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో తండ్రి దగ్గర తగినట్టుగా రామ్ చరణ్ ఈ సినిమా నిరూపించుకుంటున్నాను. యా, బోయపాటి ఒక్కొక్క క్యారెక్టర్, ఒక ఏ ఆర్టిస్ట్ ఆ కథకు తగ్గట్టు ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఎంచుకుంటారు. సో అట్లా వివేక్ ఓబ్రాయ్ని ఈ సినిమాలో ఎంచుకున్నాను అనుకుంటున్నాను. అంటే బోయపాటి మాస్ అండ్ రామ్ చరణ్, ఇంకా ఆ బాడీ అదంతా ఫుల్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఫుల్ వినయ విధేయ రామతో పాటు విధ్వంసకర రామ కూడా కనబడతారని వెయిట్ చేస్తున్నాం. ఇది రామ్ చరణ్ గారి బాడీ అదంతా బాగా వర్కౌట్ చేసి పెంచారు కదా. సో వివేక్ ఓబ్రాయ్ గారు ఫస్ట్ టైం తెలుగులో విధంగా చేస్తారు. యా, ఆఫ్కోర్స్. అంటే అదేంటి, రక్త చరిత్ర అని మూవీస్ చూసినప్పుడు అసలు అంటే ఆ నెగిటివ్ షేడ్ కనబడుతుంది. సో ఆ నెగిటివ్ షేడ్ని మళ్ళీ ఇక్కడ మన తెలుగు వాళ్ళలో చూపడం, అండ్ ఆల్సో బోయపాటి గారు కొత్త కొత్త విలన్స్ని మనకు పరిచయం చేయడం, అండ్ ఆల్సో చాలా పాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్నేహ గారు తీసుకుంటే ద మోస్ట్ పాపులర్ హీరోయిన్, అండ్ ఆల్సో ప్రశాంత్ గారు ఉన్నారు. సో యా, హరియన్ రాజేష్ గారు. సో యా, ఒక ఫ్యామిలీ ప్యాక్ రైటింగ్ బాగా వహిస్తున్నా. ఎందుకంటే ప్రోమో చూస్తేనే చాలా బాగుంది, అందులో బోయపాటి శ్రేణి గారు కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎంతవరకు అంటే మాస్ ఎలిమెంట్స్తో ఉన్నది, అంటే ఫ్యాక్షన్ ఆ టైప్ సినిమాలకి ఉన్న డైరెక్టర్లు చేసే డైరెక్టర్లతో అయితే రామ్ చరణ్ ఎప్పుడు యాక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. తర్వాత దానితో రంగస్థలం తర్వాత వచ్చింది కాబట్టి ఆ ప్యాటర్న్ వేరు, ఇది వేరేగా ఉంది కాబట్టి దీని మీద ఎలాగైనా సాంగ్స్ పరంగా ఆల్రెడీ ఆడియో హిట్, ఆ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఆ మూమెంట్స్ కోసం జనాలు చాలా ఇదవుతున్నారు. అది నేను ఎస్పెషల్గా వచ్చింది ఏంటంటే మన ఎవరు దేవిశ్రీ గారు పాడిన పాట, ఆ సాంగ్ కోసం అయితే చూడడానికి నాకు ఎలా ఉంటుంది స్క్రీన్ మీద అనే మాత్రం నాకు ఎక్కువగా ఇది ఉంది. తెలుగులో ఫస్ట్ టైం విలన్గా చేస్తున్నారు కదా ఈ మూవీలో, సో దానిపై ఎక్స్పెక్టేషన్స్? అదే చెప్తున్నాను, చూపిస్తున్నారు అనుకుంటున్నారు. అంటే విలన్స్ ఎలా చూపిస్తారు అనేది మేము పక్కన పెడితే, యాజ్ ఏ హీరోగా ఒక అంటే రామ్ చరణ్ అభిమానిగా, మెగాస్టార్ అభిమానులుగా రామ్ చరణ్ గారిని స్క్రీన్ మీద ఎలా చూపిస్తున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు అనే దాని మీదే మాకు ఉంటుంది. అక్కడ విలన్ ఎవరు ఏంటి అనేది కూడా మాకు కాదు. వివేక్ ఓబ్రాయ్ కావచ్చు, అమృత్ పూరి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ ఏంటంటే రామ్ చరణ్ అనే వ్యక్తి ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది. పోస్టర్స్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. రోంబో మన గన్న పట్టుకొని అప్పుడెప్పుడు చిరంజీవి గారు లంకేశ్వరుడు ఆ సినిమాలో పట్టుకునే ఆ స్టైల్ మళ్ళీ ఇంకెవరు చూపించలేకపోతున్నారు. మళ్ళీ రామ్ చరణ్తో అది స్టార్ట్ అయ్యింది. చూద్దాం ఇంకా ఎలా ఉంటుంది ఏంటని. మూమెంట్స్ కూడా చూస్తుంటే ఆల్రెడీ ప్రోమో చూస్తుంటే చిరంజీవి గారే కనిపిస్తున్నారు. మరి నాకు తెలిసి ఏంటంటే చిరంజీవి గారికి నిజమైన వారసుడు రామ్ చరణ్, ఇంకా తిరిగిలేదు. ఈ సినిమా ఒక ఇంకొక మెట్టు ఎక్కిస్తే ఇంకా తిరిగిలేని హీరో రామ్ చరణ్ అవుతాడని నమ్మకం ఉంది. చూద్దాం. భయ బోయపాటి సినిమాకి ఇది రావడం చాలా సంతోషకరంగా ఉంది. గుండె మీద చేసుకొని చెప్పిన అనమాట బోయపాటి గారు. ఈ సినిమా మీరు చాలా సంతోషంగా చూడగలుగుతారని చెప్పారు. బట్ మేము చాలా సంతోషంగా చూస్తాము, చాలా హిట్ అవుతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే రామ్ చరణ్ ఇట్లా ఫ్యామిలీ ప్లస్ ఫైట్స్ లవ్ అన్నీ ఉన్నాయి కాబట్టి మనం పక్కా ఇది హిట్ అవుతుందని సంతోషంగా చెప్పగలుగుతున్నాం. అందరూ చూడాలి ప్లీజ్. బోయపాటి గారి కోసం వచ్చారు, రామ్ చరణ్ గారి కోసం? యాక్చువల్గా బోయపాటి గారు అని కాకుండా రామ్ చరణ్ ఇంతకుముందు మనకి రంగస్థలంలో మంచి యాక్షన్ చూపించారు కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ చూపిస్తారని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. బట్ మేము ఇది అందుకే వచ్చాము రామ్ చరణ్ గురించి. తాటిపర్తి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. రాత్రి బయలుదేరి వచ్చే మార్నింగ్ మనకి చందన బ్రదర్స్తో తెలిసిన ఆయన ఉంటే ఆయన టికెట్స్ ఇచ్చారు. మేము బాగా ఫ్యాన్స్ అండి రామ్ చరణ్కి, ఏమి సినిమా కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాం. హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బోయపాటి, సో ఆబ్వియస్లీ మినిమం ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటాయి. సో ఈగలీ వెయిటింగ్ అన్నమాట. అండ్ మోర్ ఓవర్ అందరు బ్యాక్ టు బ్యాక్ హిట్స్లో ఉన్నారు. సో ఇంకా ఇగలి వెయిట్ చేస్తాం ఎలా ఉండవచ్చు ఆ మూవీ అంతా. మామూలుగా లేదు, రికార్డ్ బ్రేక్ చేస్తుంది అనే ఉంది.
నేను మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్యాన్ అన్నమాట. సో ఇది ఈ సినిమా ఈ మూవీ కోసం అయితే చాలా ఈగర్లీ వెయిటింగ్. నేను మ్యూజిక్ పై దేవశివప్రసాద్ గారి మ్యూజిక్ మ్యూజిక్ ఆల్రెడీ మీరు విన్నారు. సాంగ్స్ 2 సాంగ్స్ అయితే చాలా హిట్ అయినాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది అని అన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే. సో డిఎస్పి అయితే నెంబర్ వన్. చూసారా ఏ చోటీనా.